పీచుపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపిన సర్పంచ్ లీల. నా పేరు పీచు లీల, పీచుపల్లి గ్రామం, మండల చిగురుమాంబి, జిల్లా కరీంనగర్. మేము కొత్త ఎన్నికైన సందర్భంగా ఏ పనులు చర్చించుకుందాం అనేది అనుకుంటున్నాము. 100% మరుగుదొడ్లు, ఇంకోటి ఇనుకుడు గుంతలు కూడా కొన్ని అయినాయి, ఇంకా కొన్ని కావాల్సి ఉన్నాయి, అవి కూడా 100% చేద్దాం అనుకుంటాను. లైట్లు కానీ, ఫోన్లు కానీ ఎమ్మెల్యే గారిని అడుగుదాం అనుకుంటున్నాం. సీతారాంపూర్ నుంచి పీచుపల్లి రోడ్డు కూడా, అది కూడా కావాలని కోరుకుంటున్నాం. గ్రామ సభ్యులు, వార్డ్ మెంబర్లు అందరం కలిసి తీర్మానం చేసుకొని ఏ పనులైనా మేము అందరం కలిసి చేసుకుందామని మనం చేసుకుంటున్నాం. ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా అందరూ చెప్పినా కానీ మేము చేయగలడానికి ముందుకు వస్తున్నాం. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం కానీ, పింఛన్లు కానీ, ఇండ్లు కానీ, లేకపోతే విద్యార్థులకు పింఛన్లు రాలేదని అంటారు, అవి కొన్ని కానీ ఇంకా వేరే ఇతర ఏ సమస్యలు ఉన్నా మేము చేద్దామని ముందుకు వస్తున్నాం. వేసే కాలం కాబట్టి నీళ్ళు అందరికీ అందేలా చూద్దాం. ఎమ్మెల్యే గారి సహాయంతో ఏదైనా చేస్తే ట్యాంకర్ల ద్వారా కానీ, బావి ఒకవేళ తీసుకుంటే దాని ద్వారా కానీ ఏదైనా కానీ చేయగలుగుతామని చెప్తున్నాం. చిగురుమామిడి, మేము సర్పంచిగా ఎన్నికైనా ఈ సందర్భంగా పీచుపల్లెను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని మా వార్డ్ సభ్యులు, మా సర్పంచ్ గారు మేము అందరం అనుకుంటున్నాం. అదేవిధంగా మా ఊరికి బస్సు సౌకర్యం లేదు, ఆయన రోడ్లు లేవు, మాకు వాటర్ లేదు. వీటి అన్నిటికి దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే గారు మాకు ఇవన్నీ గారు మాకు ఖచ్చితంగా ఇవన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మా ఊళ్ళో వాటర్ ఫ్రంట్ లేదు, మరియు మాకు టెంపుల్స్ ఉన్నాయి, టెంపుల్స్ కూడా ఇలాంటి సౌకర్యం లేదు. టెంపుల్లల్లో టెంపుల్స్కు సౌకర్యం కావాలి. వితంతువులు పింఛన్ దాని వాళ్ళు మాకు ఇప్పుడు మన గొల్లవారికి గొర్రెలు వచ్చినాయి, చేసేస్తారన్నా వారికి గొర్రెలకు నిలు పెట్టుకుందామంటే కూడా లేవు. అదేవిధంగా గవర్నమెంట్ జాగాలు ఏదున్నా ఎక్కడున్నా ఆ గొల్లవారి కోసం ఒక 2 బోర్లు వేపిస్తే ఎమ్మెల్యే గారు మాకు ఈ ఊరికి ఎంతో సహాయం చేసినట్టు ఉంటుంది. అదేవిధంగా ఇన్ఛార్జి గ్రామము, ఇక్కడ దాదాపుగా 95% నుండి 100% వరకు మరుగుదొడ్లు పూర్తి చేశాము. కాబట్టి అది వాడకంగా వచ్చేటట్టు ఈ పాలకవర్గం సహాయంతో ఎవరు కానీ బహిరంగ మల విసర్జన లేకుండా స్వచ్ఛ గ్రామంలో నిలుపుదామనే ఉద్దేశంతో మా పాలకవర్గ సభ్యులతో సహకారం